ఏస్కేల్ గ్రంథము మొదటి అధ్యాయము పదో వచనం మనం చదువుదామండి. ఏస్కేల్ గ్రంథము మొదటి అధ్యాయము పదో వచనం. మనుషుడి ముఖము సింహపు ముఖము ఎద్దు ముఖము పక్షురాజు ముఖం, ఈ యొక్క నాలుగు ముఖాల గురించి ఈ రాత్రి మనము లోతైన సత్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. నేను పెద్దలతో మాట్లాడతాను, చిన్నపిల్లలతో మాట్లాడతాను, దైవజనులకి వర్తమానం రాబోతుంది. ఈ వార్షిక ఉత్సవాన్ని నడిపిస్తున్న సంఘానికి ఆ యొక్క ప్రత్యేకంగా ప్రతి వారికి కూడా దేవుని ఆత్మ ఈ రాత్రి దేవుడు మాట్లాడే ఒక అద్భుతమైన మాట. మొట్టమొదటిది ఏంటంటే మనుషుని ముఖము. మనుషుని ముఖం ఎక్కడ ఉందండి? మనుషుని ముఖం అంటే ఎవరిది? మీది. దేవునికి స్తోత్రం కలిగినగాక. చెప్పండి, నాది. దేవునికి స్తోత్రం కలిగినగాక, నాది. ఎందుకంటే మనుషుని ముఖము ఎక్కడి నుంచి వచ్చింది? మనుషుని ముఖము కోతి నుంచి రాలేదు. ఎందుకంటే నాకు 37 సంవత్సరాలు అనమాట. నేను 37 సంవత్సరాలుగా కోతి కోతికిలాగానే ఉంది, నేను నాలాగనే ఉన్నాను. కోతి ఎప్పుడు నాలాగా అవ్వలేదు, నేను కోతిలాగా అసలు అవ్వలేదు. కాబట్టి కోతి నుంచి మనుషుడు వచ్చాడు అనేది ఒక థీరీ, కానీ అది నిజరూపంగా ప్రూవెన్ గా మనం ఎక్కడ కూడా చూడలేమన్నమాట. అయితే బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా ముఖము ఎక్కడి నుంచి వచ్చిందంటే నా ముఖము దేవుని దగ్గర నుంచి వచ్చింది. నన్ను చూసినట్లయితే మీరు దేవుణ్ణి చూస్తున్నట్టుగానే. ఎందుకంటే నా ముఖము ఎక్కడి నుంచి వచ్చిందంటే నా ముఖము దేవునిలో నుంచి వచ్చింది. ఆది కాండములోకి వచ్చినట్లయితే దేవుడు ఈ భూమి ఆకాశము సర్వమును సృష్టించిన తర్వాత దేవుడు మానవుణ్ణి దేవుడు తయారు చేశాడు. ఆదాముని దేవుడు తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు? న్యాల నుంచి మట్టిని తీసి దాన్ని కలిపి ఒక బొమ్మని తీశాడు. ఆ బొమ్మ ఎవరిలాగా ఉందంటండి? ఎవరిలాగా ఉన్నాడంట? దేవుని ప్రతిరూపం అన్నమాట. మానవుడు దేవుని యొక్క ప్రతిరూపము. అంటే ఆదాము నిలబడినట్లయితే, దేవుడు నిలబడినట్లయితే వీళ్ళిద్దరు ఎలా కనిపిస్తారంటే వీరిద్దరు కూడా ట్విన్ బ్రదర్ లా కనిపిస్తారు అన్నమాట. సేమ్ టు సేమ్. జెరాక్స్ మిషన్ లో జెరాక్స్ తీస్తే ఎలాగుంటుందో అలాగనే ఉంటుంది అనమాట. ఐఫోన్లు ఎలాగైతే అన్ని ఐఫోన్లు ఒకేలాగా ఉంటాయో ఆ యొక్క మోడల్ని బట్టి, అలాగనే దేవుని ముఖము మానవుని ముఖము ఒకటే అనమాట. నా ముఖం అంటే నాకు చాలా ఇష్టం. మీకు ఇష్టమైనా ఇష్టమవకపోయినా నాకు అనవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నా భార్యకి నా ముఖం అంటే చాలా ఇష్టం. నా భార్య చాలా అందంగా ఉంటుంది అనమాట. అయితే ఆవిడ సంబంధం నాకు వచ్చినప్పుడు మన్నా మినిస్ట్రీ రెవరెండ్ కార్ల్ డేవిడ్ కుమ్మనపల్లి గారు వర్షణ కుమార్తె నేను పెళ్లి చేసుకున్నాను. ఆ సంబంధం వచ్చినప్పుడు నేను అడిగాను, నీకు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్నప్పుడు నేను పొడవుగా ఉండాలి, నల్లగా ఉండాలి, ఆ చక్కగా చురుకుగా ఉండాలి, ఒక దైవజనుడు కోసం ప్రార్థన చేస్తానన్నది నా భార్య. అప్పుడు అర్థమైపోయింది, కాళ్ళు ఎగరేసుకో నేనే అనుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుని ముఖము, మనుషుడంట ముఖం చూస్తాడు, కానీ దేవుడు ఎక్కడ చూస్తాడంట? మన అంతరంగమును చూసే దేవుడై ఉన్నాడు. ఒక అమ్మాయినో అబ్బాయినో పెళ్లి చూపులు వెళ్తే ఎక్కడ చూస్తారు? ముఖము, హైటు, రంగు, కులము, ఇజి అజని చూస్తారు. కానీ దేవుడు కాల చూడాలి అంటే, దేవుడు కాలానికి సంబంధం కుదిరించాలి అన్నట్లయితే ఆయన తప్పనిసరిగా ఏం చూస్తాడు? మనసుని చూస్తాడు అన్నమాట. హృదయము దేని చేత నింపబడి ఉందో దాన్ని బట్టి ఏమొస్తాయంట? మాటలు వస్తాయంట. ఒక మాటలు ఒక వ్యక్తి వ్యతిరేకంగా మాట్లాడినా, ఒక వ్యక్తి సంతోషంగా మాట్లాడినా ఎక్కడి నుంచి వస్తున్నాయంట? ఆ మనసుని అంతరంగమైన హృదయములో నుంచి వస్తున్న మహిమ అనమాట. కాబట్టి మీరు ఎవరిలాగున్నారు అంటే దేవుళ్లాగానే ఉన్నారు. అసలు మనమందరం కూడా యేసు ఒక రూపం కలిగి ఉన్నాం. మనందరము యేసు ఒక రూపం కలిగి ఉన్నాము. ఈ విషయం మనం మర్చిపోకూడదు. ఒకవేళ మీ ముక్కు చిన్నదై ఉండొచ్చు, మీ ముక్కు పొడవదై ఉండొచ్చు, చెవులు పెద్దయి ఉండొచ్చు, చిన్నయి ఉండొచ్చు, లేడు నాలాగా నల్లగా ఉండొచ్చు, లేకుంటే ఇక్కడ ఎవరైనా ఉన్నారా పాస్టర్ గారు ఎవరు మంచి చక్కగా చురుగ్గా తెల్లగా ఉన్నారు వారిలాగా ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరిలాగా ఉండొచ్చు, లేకుంటే నాలాగా 6 అడుగులు ఉండొచ్చు, లేకుంటే ఆనకన్నలాగా కుచ్చు పొట్టుగా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. ఎన్ని అడుగులు అండి? 4 అడుగులు. దేవునికి స్తోత్రం కలిగా. నాకు 2 అడుగులు చిన్నోళ్ళే. దేవునికి స్తోత్రం. అయితే మేము దేవుని ముందు నిలబడినప్పుడు దేవుడు చూసేది ఎంత హైట, ఎంత బలమా, ఎంత సుందరమా అని చూడు. దేవుడు ఆనకన్న హృదయం చూస్తాడు, నా హృదయం చూస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. మనుషుడు ఎలా చూస్తాడంటే మనుషుని యొక్క
ప్రతిరూపం చూసి తన యొక్క లుక్లని చూసి దాన్ని బట్టి జడ్జి చేస్తాడు, కానీ దేవుడు మన హృదయాన్ని చూసేవాడై ఉన్నాడు. కాబట్టి దేవుడు సృష్టించిన ఆదాము, ఆదాములో నుంచి దేవుడు అవ్వని తీశాడనమాట. అందుకని దేవుడు ఆదాములో నుంచి తీయబడిన అవ్వకి అవ్వ అని దేవుడు పేరు పెట్టలేదు. కానీ అవ్వకి ఎవరు పేరు పెట్టారు? ఆదాము పేరు పెట్టాడు. ఆదాములో నుంచి ఎముక నుంచి తీసి చేయబడింది కనుక అది నారి అని పిలువబడింది. కాబట్టి సాటైన సహాయం అని పిలువబడింది. వీరిద్దరిని దేవుడు జతపరిచి వెళ్ళేమని పిలిచాడు? భార్య భర్తగా వీరిద్దరిని పిలిచి ఆ కానాను ఎలాగైతే వివాహములు యేసు అద్భుతం చేశాడు, అలాగనే ఏ దేని వనంలో మీరు వివాహం జరిగిందన్నమాట. ఏ దేని వనములో ఏ లోటు లేదు, ఏ కొరత లేదు, పరిపూర్ణమైన స్థలములో దేవుని యొక్క ప్రతిరూపం కలిగిన ఈ ఆదాము అవ్వ ఇద్దరికి పెళ్లి చేసి దేవుడు వారిని ఆశీర్వదించి మీరు భూమి ఆశీర్వదించి ఏం చేశాడు? మీరు ఫలించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపి దానిని స్వాధీనపరుచుకోమని చెప్పాడు అనమాట. స్వాధీనపరుచుకోవడం అంటే దేవుడు కాలు ఎక్కడుంటే దేవుడు తర్వాత ఈ సృష్టిలో ఉన్న అతి గొప్ప అద్భుతమైన అంటే మీరు నేనండి. దేవదత్తలు కూడా కాదండి. దేవదత్తలు ఏం చేస్తుంటారంటే దేవుడు చెప్పిన మాటల్ని ఒక రోబోట్ రోబోట్ లాగా వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆ పనులు చేస్తుంటారు. మనకిచ్చిన స్వాతంత్రం దేవుడికి ఉండే స్వాతంత్రం ఒకటి అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఆదాము అవ్వని ఇద్దరిని కలిపి వారిద్దరిని ఏం చేశారంటే ఏక సరులుగా చేశాడు అనమాట. ఒక భార్య భర్త అంటే వారు విడిగా ఉండడం కాదు, వారు ఏకంగా ఉండాలి. ఏ భర్త భార్య వారిలో ఏక వేరుతనం ఉందో అక్కడ కుటుంబం నిలబడదండి. భార్య భర్త వారిద్దరూ ఏక శరీరము అయితే రెండు ఆత్మలు కలిగిన ఏక శరీరమైనది భార్య భర్త అన్నమాట. అందుకని వివాహము అన్ని విషయములు ఘనమైనది అపోస్తలైన పౌలు చెప్పి ఇంకొక మాట అంటాడు, దాన్ని ఏం చేయకూడదంట, దాన్ని కలంకమైన పనులు చేయకూడదు. వ్యభిచారము కానీ జారత్వం కానీ వివాహానికి అది ఎలాంటిదంటే వైరస్ లాంటిది అనమాట. వివాహానికి ఎలాంటిదంటే అది ఒక క్యాన్సర్ లాంటిది. దేవుని బిడ్డలారా బాగా అర్థం చేసుకోవాలి, నీ యొక్క భర్తకి, నీ సొంత భర్తకి, నీ సొంత భార్యకి దేవుడు మిమ్మల్ని జతపరచిన తర్వాత మూడో వ్యక్తి ఎవరు మీ మధ్యలో రాకూడదు. పరాయి పురుషుడు కావచ్చు, పరాయి స్త్రీ కావచ్చు, లేకపోతే ఫ్యాంటసీ కావచ్చు, పోర్నోగ్రఫీ కావచ్చు, లేకపోతే ఇష్టం వచ్చిన పోకిరి శాస్త్రాలు కావచ్చు, లేదా ఇతరులు ఇష్టం వచ్చిన ఆ యొక్క అల్లరి శాస్త్రాలు కావచ్చు. అవన్నీ కూడా కుటుంబాన్ని ఏం చేస్తాయంటే అది బాధించబడేలాగా చేస్తుంటది అన్నమాట. ఈరోజు దేవుని బిడ్డలు బాగా ఆలోచించి చూడండి, దేవుడు సృష్టించిన ఈ యొక్క పురుషుడు ఈ స్త్రీ వీరిద్దరిని కలిపి దేవుడు వారిని భార్య భర్తలు చేస్తుంటే భర్తని ఏం చేయమన్నాడు దేవుడు? దేవుడు ఏం చెప్పాడు? ఆజ్ఞయం ఇచ్చాడు, భర్త నీ భార్యని, నీ భార్యని, నీ సొంత భార్యని. అక్కడ సొంత అనే మాటను వాడాడు. భార్య అంటే చాలా మంది ఉన్నారు, కొంతమంది మా భార్యలండి అంటాడండి, లేకపోతే కొంతమంది ఏమంటారంటే మన భార్య ఏంటి అంటారండి. మన భార్య ఎక్కడో లేదండి, మంది అనేది లేదు. ఒకవేళ అలాగుంటే వ్యభిచారి అన్నమాట. సమేరియ స్త్రీ దగ్గరికి యేసు వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఆవిడని చూసి ఏం బయలుపరిచాడు? ఆవిడ వివాహ వ్యవస్థని బయలుపరిచాడు. మొట్టమొదటి ఉండేవాడు భర్త కాదంట, రెండోడు భర్త కాదంట, మూడోడు భర్త కాదంట, నాలుగోడు భర్త కాదంట, ఇప్పుడు ఉండేవాడు కూడా నీకు భర్త కాదంటే ఏంటి అర్థము? అప్పటికే వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ మొదలు పెట్టారనమాట. వివాహం అనేది ఎంత ఘనమైనదంటే చాలా మందికి అర్థం కాలేదు. వివాహం అనేది చాలా పవిత్రమైనది. దేవుని ప్రతిరూపం కలిగిన ఒక పురుషుడు స్త్రీ ఇద్దరు కలిసి ఏకశరులై వారి ద్వారా ఏమొస్తుంది? దేవుని రూపముని కనడానికి వారిని ఇద్దరిని ఏం చేస్తున్నాడు? దేవుడు కలుపుతున్నాడు అనమాట. మ్యారేజ్ ఇస్ వెరీ వెరీ ఆనరబుల్. నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాను. జపాన్ దేశంలో పెద్ద పెద్ద సభలు, అనేక దేశాలు పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేస్తూ ఉంటాను. కొన్ని దేశాలు 5,000 మందిని అలా కూర్చోబెట్టి వాక్యం చెప్తా ఉంటాను అనమాట. ఇప్పుడు 28 దేశాలు తిరిగి సువార్త ప్రకటించాను. ఈ కరోనా టైంలో కూడా అమెరికా దేశం వెళ్ళి 2 నెలలు సువార్త ప్రకటించిన తర్వాత ఏమైందా? కరోనా వచ్చింది అక్కడ.
అయినా కూడా కరోనా అంతా ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ భారతదేశం డిసెంబర్ నెల 23వ తారీఖు భారతదేశానికి వచ్చేసాను. ప్రపంచం అంతా తిరుగుతున్నాను, ప్రపంచం అంతా తెల్లని కూర్చోబెట్టి వాక్యం చెప్ప కృపని దేవుడు దయచేశాడు దేవుని బిడ్డలారు. అయితే లోకములున్న ఎక్కడ వెళ్ళినా మన ఇండియా వాళ్ళు కూడా ఒక పిచ్చి అండి, తెల్ల రంగు అంటే ఒక పిచ్చి అండి, తెల్లగా ఉండాలండి అమ్మాయి. బాగా ఆలోచించి చూడండి, తెల్లగా ఉందా నల్లగా ఉందని కాదు, హృదయం బాగుందా లేదని చాలా ప్రాముఖ్యమైనది. హృదయం బాగలేకుండా నువ్వు తెల్ల అమ్మాయిని చేసుకుంటే ఏంటి, నల్ల అమ్మాయిని చేసుకుంటే ఏంటి? బాగా ఆలోచించి చూడండి. కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమయంలో స్త్రీ కంటే భర్త లేడంట. ఎవరంటే వాడిని తెచ్చిపెట్టుకుని ఉంచుకుంటుంది. మొదటోడు వెళ్ళిపోయాడు, రెండోవాడు వెళ్ళిపోయాడు, మూడోవాడు వెళ్ళిపోయాడు, నాలుగోవాడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఉండేవాడు కూడా వీడు వాడు ఈవిడే భర్త కాదంట అండి. వివాహ వ్యవస్థని మనం పొల్యూట్ చేయకూడదు. మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలి. దేవుడు సృష్టించిన ఒక దైవజనుడిగా కావచ్చు, ఒక విశ్వాసిగా కావచ్చు, లేకపోతే ఏసైన అమ్మని ఒక వ్యక్తిగా కావచ్చు, నువ్వు ఎవరివైనా పర్వాలేదు, నీ భర్తకి నీ భార్యకి నమ్మకస్తులుగా ఉండాలి. వాట్సాప్లో ఒక భర్త, ఫేస్బుక్లో ఇంకొక భర్త, అది అలాంటి కాపురాలు చేయకూడదు. ఇక కొంతమంది ఏం చేస్తారంటే పెళ్లి చేసుకొని, నేను ఎవరు చెప్పించి మాట చెప్పట్లేదు, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని ఏం చేస్తాడు, దుబాయ్కో అబిదబీకో ఎక్కడో దగ్గర పంపించేస్తాడు. ఎంత అంత ఏంటి, వాట్సాప్ కాల్లో కాపురం చేసేసుకుంటారండి వీళ్ళు. అంత వాట్సాప్ేనండి. ఆవిడ అక్కడి నుంచి అండి బాగున్నారంటే ఇక్కడి నుంచి ఈయన బాగున్నానమ్మా అంటాడు. ఈయన ఫుల్ టైట్ అయి ఉంటాడు అనమాట. భార్య అక్కడ వెళ్ళి పని చేసి వస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు, అన్న చెప్పిన జై రాజా అని తాగేస్తున్నాడు దగ్గ. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. బాగా ఆలోచించి చూడండి దేవుని బిడ్డలారా, భార్య భర్త ఒక సంబంధము ఎక్కడి సృష్టించబడిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చిందనమాట. భర్త తన భార్యని ఏం చేయాలి, తన సొంత భార్యని ఏం చేయాలి, ప్రేమించాలి. ఇది సొంత భార్యని ప్రేమించడం అమ్మా నాన్న ప్రేమిస్తూ ఉంటాడు, సొంత భార్యని ప్రేమించడం అక్క చెల్లెలు అన్న మిగతా వాళ్ళందరినీ ఊర్లో ఉండే వాళ్ళందరినీ ప్రేమిస్తాడు, కానీ భార్యని మాత్రం ప్రేమించాడు. ఆయన స్నేహితుల్ని అందరితో తిరగతాడు కానీ భార్యతో తిరగడండి. బైబిల్ చెప్తుంది భర్త తన భార్యని ఏం చేయాలి, పెళ్లి చేసుకున్న తర్వాత హత్తుకోవాలంటే తన తల్లిదండ్రుల్ని విడిచిపెట్టమన్నాడు. బాగా ఆలోచించి చూడండి, ఒక తల్లి బిడ్డని కనేటప్పుడు మొట్టమొదటిగా కట్ చేసేది ఏం తెలుసా, పేక్ కట్ చేస్తారండి. పేక్ ఇంత చాలమ్మ ఇంతకాలం నువ్వు చూసింది చాలు, ఈ బిడ్డ ఏమవ్వాలి, పేక్ కట్ అయిపోద్ది. పేక్ కట్ అయినా ఆ బిడ్డకి ఆ తల్లిదండ్రులకి సంబంధం ఉంటుంది, ఆత్మలో సంబంధం ఉంటుంది అండి, ఆత్మలో సంబంధం ఉంటుంది. ఈ విషయంని బాగా అర్థం చేసుకోవాలి. ఏక శరీరం అనే మాట ఎక్కడ రాయబడిందంటే, పిల్ల ఒక ముందు వరకు ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ వారి ఆత్మ ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది, అమ్మా నాన్నతో కనెక్ట్. ఇప్పుడు నా కుమార్తె ఉంది ఇక్కడ, ఆవిడ ఆత్మ ఎప్పుడు ఎవరితో కనెక్ట్ అయ్యి, నాతో కనెక్ట్ అయ్యి ఉంది, నా భార్యతో కనెక్ట్ అయ్యి ఉంది అనమాట. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈవిడ రేపు ఒక రోజు పెళ్ళి ఎవరికి ఏమవుతుంది, మాతో ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఏమవుతుందంటే తన భర్తతో కలిసిపోతుంది. ఏకశరీరంలో అవుతారు, వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఈ సత్యం బాగా అర్థం చేసుకోవాలి. వ్యభిచారం అంటే ఏం తెలుసా, పెళ్లికి ముందు నీ తల్లిదండ్రులతో కలిసిన ఆ సంబంధంలో నుంచి వేరు చేయబడి వేరే వారితో అగ్ర సంబంధం కలిగి ఉండడము, దాని పేరే జారత్వము దేవుని బిడ్డలారా. కాబట్టి దాని ద్వారా ఒక ఇంగ్లీష్ లో పదం ఉంది, సోల్ట్ ఐ అంటారు అనమాట. ఈ సోల్ట్ ఐ అనేది చాలా భయంకరమైంది. మీరు ఎంత మందితో వివాహం ముందు వివాహం తర్వాత నీ భర్తకి నీ భార్యకి నమ్మకం లేని ఎలాంటి సంబంధం కావచ్చు, అది నీ కుటుంబానికి నీ ఆత్మకి అది హానికరమైనది, అది హానికరమైనది. అంటే ఈవిడ ఐదుగురు పురుషుడితో ఉంది, ఐదుగురు పురుషుడని ఎలాగో తెలిసింది యేసు ప్రభుకు అని మీరు అనుకోవచ్చు, కానీ ఐదు రకాలైన ఆత్మలు ఆ స్త్రీ చుట్టూ తిరుగుతున్నాయి అనమాట. ఏదో కనెక్ట్ అయిపోయింది కదా. అందుకని వివాహము అనే వ్యవస్థ చాలా ప్రత్యేకమైందనే విషయం మర్చిపోకూడదు. యవన కాలంలో వచ్చాను, నా హృదయం బటర్ఫ్లైలా కొట్టేసుకుంటుంది, పావురంలా కొట్టేసుకుంటుంది. ఏ అమ్మాయికి సైట్ కొట్టాలి, ఏ అమ్మాయిని లైన్లో పెట్టాలి, ఏ అమ్మాయి ఫోన్ నంబర్ తీసుకోవాలి, ఏ అమ్మాయికి రేపు 14వ తారీఖున అసలు రోజులు పరిగెడతాయి, అసలు ఏంటి ఆ యొక్క వ్యాలంటైన్స్ డే నేను ఎవరికి ప్రపోజ్ చేయాలి. అసలు నువ్వు ఆలోచించు, నువ్వు ప్రపోజ్ చేయాలంటే నీకు వయసు రావాలి. ఈరోజు కార్టూన్లు కానీ ప్రతిదీ కూడా ఏం క్రియేట్ చేస్తున్నారంటే, పిల్లల మనస్సుని పాడు చేస్తున్నారండి. ఏవి చూడకూడదు అవే చూపిస్తున్నారు తల్లిదండ్రులు. ఈరోజు ఇంటర్నెట్ ద్వారా ఈరోజు ఏమైంది, పిల్లలందరూ కూడా ఇంటర్నెట్ ఆన్లైన్ క్లాసెస్ రావడం చేత
ఆ పిల్లలకి సెల్ ఫోన్ దొరికితే వాళ్ళు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు తెలియట్లేదు. అమ్మా నాన్న వస్తేనే మార్చేసుకుంటున్నారు. పాపిష్టమైన బ్రతుకులు ఈరోజు చిన్నపిల్లలకు వచ్చేసిందండి. కంట్రోల్ లేదండి. మొబైల్ లేకపోతే కొంతమంది పిల్లలు అన్నం తినట్లేదు, కొంతమంది పిల్లలకి అసలు ఆ మొబైల్ ఐప్యాడ్లు లేకపోతే పిచ్చెక్కిపోతుందండి. పిచ్చోలైపోతారేమో భయం వేస్తుందండి పిల్లలకి. కాలంలో మీ పిల్లలు ఎలా ఉన్నారో కానీ నేను చూస్తున్నాను చాలా మందిని పిచ్చోలైపోతున్నారండి పిల్లలు. ఉదయం నుంచి రాత్రి వరక యూట్యూబ్ ఐప్యాడ్ గేమ్స్ ఇది అది పెట్టుకొని ఈ తల్లిదండ్రులు ఏమో బలేన ఆ బిడ్డ అసలు మొబైల్ పట్టుకుంటే వదలట్లేదు అనుకుంటున్నాడు. వాడు ఏ పనికి మాల పనులు చేస్తున్నాడు ఈవిడికి తెలియదు అనమాట. బాగా ఆలోచించి చూడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని రూపము కలిగిన మనము ఎలా ఉండాలి? దేవుళ్లాగా మారాలన్నమాట. భార్య ఏం చేయాలి? భార్య భర్తని ప్రేమించాలి. భార్య భర్తలు ఒకరినొకరు లోబడి ఉండాలి. అపొస్తలైన పౌలు ఆయన ప్రత్యేక యూదులకు రాస్తూ ఆయన ఏం చేశారంటే, భార్యలారా నీ భర్తలకు లోబడి అని చెప్పాడు. కానీ 25వ వచనం పైన చూశారనుకోండి, మీరు ఒకరినొకరు ఏం చేయాలి? లోబడి ఉండండి అని చెప్తూ మొదలు పెట్టాడు అన్నమాట. భర్త భార్యకి లోబడాలి, భార్య భర్తకి లోబడాలి. నా ఇస్తూ నేను మగవాడిని నేను ఎక్కడంటే తిరుగుతాను, ఏ అమ్మాయితో తిరుగుతాను, ఏ అమ్మాయితోనూ ఎక్కడన్నా తిరిగేసి వస్తానంటే అది లోబడే తత్వం కాదు, అది బైబిల్కి వ్యతిరేకమైన తత్వం అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని రూపం కలిగిన మనము ఆ యొక్క కానాను వివాహములో యేసు అద్భుతం చేస్తూ ఆయనకి ఏం జ్ఞాపకం వచ్చిందంటే, ఏ దీని వల్ల జరిగిన వివాహం జ్ఞాపకం వచ్చింది. ఆదామావులకి పెళ్లి చేశాడు, అయితే వాళ్ళు ఏం చేశారు? దేవుని మహిమను కోల్పోయారు, పాపంలో పడిపోయారు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అవి చేయడం చేత వారు పాపంలో పడిపోయారు. ఆ పాపం ఏమైంది తెలుసా? వారికి ఒక వైరస్ గా మారిపోయింది, వారికి ఒక ఆ యొక్క శాపంగా మారిపోయింది, అది ఒక పాపంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎందుకు నీ ముఖం చూస్తే నీకు తృప్తి లేదు? ఎందుకంటే నీ ముఖంలో నీ ఆత్మలో సమాధానం లేదు కనుక. చాలా మంది ఎంతో డబ్బు సంపాదిస్తున్నారు, మంచి మంచి మంచాలు కొంటున్నారు, రోజుడుతో కొంటున్నారు, పెద్ద పెద్ద పరుపులు 6 అడుగులు ఎద్దా దాదాపు ఆ యొక్క 1 అడుగు 2 అడుగులు పరుపులు కొనేసుకుంటున్నారు కదా. ఆ పరుపు మీద ఏమి లేదంట? నిద్ర లేదండి. పరుపులు పెద్ద పెద్దగా ఉన్నాయి, అటు తిరుగుతున్నారు ఇటు తిరుగుతున్నారు, మనశ్శాంతి లేదు. ఈరోజు కుటుంబాలు ఎలా ఉన్నాయి తెలుసా? కుటుంబాలు పాడైపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. దేవుని రూపం కలిగిన నువ్వు దైవ రూపం కలిగి ఉండడం కాదు, దేవుని స్వరూపం కలిగిన నీవు దేవుని రూపంలో మార్చబడాలి దేవుని బిడ్డలారా. అందుకని బైబిల్ గ్రంథం చెప్తుంది, అపొస్తలైన పౌలు రాస్తూ అంటాడు, ఇదిగో పాతవి గతించిపోయిను, సమస్తము క్రొత్తదాయను అన్నాడు. కొత్త జీవితం ఎలాగొస్తుంది? కొత్త విధానం ఎలాగొస్తుంది తెలుసా? నువ్వేదో సొబ్బేసి కడగడం చేత కాదు, బైబిల్ చదవడం చేత కాదు, లేకపోతే పుణ్య కార్యక్రమాలు చేయడం చేత కాదు, విలువైన కానుకలు ఇవ్వడం చేత కాదు, లేకపోతే ఏ పనులు చేసినా మీకు ఆ పుణ్య ఇక ఏది దేవుని యొక్క రక్షణ రాదండి. దేవుని రక్షణ రావాలంటే ఏదో కొండకెక్కడము గోపురాలు ఎక్కడం కాదు, దేవుని యొక్క రక్షణ మీకు కలగాలంటే, మీ ప్రాణానికి ఆత్మ రక్షణ కలగాలంటే మీరు యేసు ప్రభుని మీ సురక్షుడుగా నమ్మి మీరేం చేయాలి? నమ్మేస్తే సరిపోద్దా? నమ్మేసేయాలంటే సరిపోద్దా? నమ్మితే సరిపోదండి. ఎందుకు బాప్టిజం అంత ఇంపార్టెంట్? బాప్టిజం ఎందుకు అంత ఇంపార్టెంట్ అని కొంతమంది నన్ను ప్రశ్న అడిగారు. బాప్టిజం తీసుకోకుండా చాలా మంది వెళ్ళిపోయారు కదండి. ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారండి, ప్రేమించుకుంటే అయిపోద్దా? పెళ్ళి అయిపోయినట్టుగానా? వాళ్ళిద్దరూ ఎక్కడో వెళ్ళి రహస్యంగా వెళ్ళి నువ్వు నా భార్యవి నేనేంటి నీ భర్తనని చెప్తే అయిపోద్దా? లేదు. నో 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 నో, ఇట్ షుడ్ బి పబ్లిక్లీ డిక్లరేషన్ అవ్వాలి, ప్రభుత్వంలో నమోదు చేయబడాలి. పెళ్లి అంటే ఏదో వెళ్ళి ఏదో 4 మూలలో వెళ్ళి చేసుకొచ్చేది కాదు పెళ్లి. పెళ్లి అనేది అమ్మా నాన్నని ఎగరేసి తన్నేసి వాళ్ళ హృదయంలో ఎలాగా తన్ని వెళ్ళే వాళ్ళు చాలా మందిని చూశానండి. కష్టపడి కని పెంచి పెద్ద చేసి వాళ్ళకి వాళ్ళు పొట్టగట్టి భోజనం పెట్టి చేస్తే ఆ వయసుకి వస్తేనే ఏదో కుర్రోని చూసి ఏదో అమ్మాయిని చూసి ఏమవుతున్నాడు ముచ్చట పడిపోయి అమ్మ గుండెలో నాన్న గుండెలో తన్ని వెళ్ళేది పెళ్ళేనా? నేను వై లవ్ మ్యారేజ్లకి వ్యతిరేకిస్తుంది కాదు, అయితే లవ్ మ్యారేజ్ కూడా ఒక పద్ధతిలో జరగాలి. లవ్ మ్యారేజ్ కూడా ఒక పద్ధతిలో జరగాలి.
ఎలాగైతే ఒక పెళ్లి చేసుకునేవారు వారు శుభలేకేస్తారు, వారి ఇద్దరు ఇరువైపు తల్లిదండ్రులని సంబంధాలు తీసుకుంటారు, ఇరువైపు కుటుంబాలు వచ్చి ఏం చేస్తారు, వాళ్ళందరూ కలిసి అక్కడ అవాహములో పాలిభాగస్లైనప్పుడు దైవజనుడు నాలాంటి వాడు వచ్చి అక్కడ ఏం చేస్తారు, అక్కడ వారిద్దరికి వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత ఏమవుతుంది, వారిద్దరూ ఏకసరిగా మార్చబడతారు. అప్పుడు ఏం చేస్తారు, పాస్టర్ గారు ఒక సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తారు, ఇది ఇది మొదలుకొని మీ ఇద్దరిని ఏం చేస్తాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామందు మిమ్మల్ని భార్య భర్తలుగా నేను ప్రకటిస్తున్నాను, దేవుడు జతపరచబడిన వారిని మనుషుడు ఏరు చేయకూడదు, ఆఖరిగా మీరును వేరుగా అవ్వకూడదు అని చెప్పి వారిని అభిషేకిస్తామన్నమాట. ఇప్పుడు నేను చాలా పెళ్ళిళ్ళు చేస్తా వస్తున్నాను, పెళ్ళి అంటే ఎలాగూ అంత ఇంపార్టెంటో బాప్టిజం కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. డ్రైవింగ్ చేయాలంటే లైసెన్స్ కావాలి, ఓటు వేయాలంటే ఓటర్ లైసెన్స్ కావాలి, ఓటర్ ఐడి కావాలి. అలాగనే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అనడానికి ఒక సాదృశ్యం, ఒక డిక్లరేషన్ అంటే బాప్టిజం అనమాట. బాప్టిజం ఏమి లేదు, నీళ్ళలో ముంచేస్తే ఏమవుదండి, మీరు కూడా డైలీ వెళ్ళి సముద్రంలో ముంచేసి రావచ్చు, డైలీ వెళ్ళి బకెట్ నీళ్ళు పోసుకుంటే సాయక అది అది రక్షణ కాదు. రక్షణ అంటే ఏంటి, అందరి ముందు నేను యేసు ప్రభుని స్వరక్షణుడిగా నమ్మి నేనేం చేస్తున్నాను, నేను బాప్టిజం పొందుతున్నానని చెప్పి మీరేం చేయాలి, బాప్టిజం పొందాలి. ఎప్పుడైతే మీరు బాప్టిజం పొందుతారో మీ పాత జీవితం అంతా ఏమవుతుంది తెలుసా, ఏమవుతుంది, దాన్ని పాతి పెట్టబడి ఇదిగో సమస్తము క్రొత్తది అవుతుంది. ఏమవుతుంది, క్రొత్తది అయిపోతుంది. పాత మనిషి చచ్చిపోతున్నాడు, పాత జీవితం చచ్చిపోతుంది, పాత శాపాలు చచ్చిపోతున్నాయి. బాప్టిజం ఉన్న మహిమది, చాలా మంది చచ్చికొస్తారు, సంవత్సరాలు కొలిది చచ్చికొస్తారు. చచ్చిపోయి మన ఒక ఆయనకి 70 సంవత్సరాలు అండి, ఆల్రెడీ ఆపరేషన్ అయింది, హార్ట్ సర్జరీ అయినా కూడా మన వ్యక్తి ఏం తీసుకోవట్లేదు, బాప్టిజం తీసుకోవట్లేదు, చచ్చికి మాత్రం వస్తాడండి. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు, ఈయన ఎక్కడికి వెళ్తాడు. మీరు మనుషుల ముందు నేనే నీ దేవుణ్ణి ఒప్పుకోకపోతే పరలోకంలో మీరే నా పిల్లలని చెప్పి దేవుడు ఎక్కడ ఒప్పుకుంటాడండి, ఆలోచించి చూడండి. కాబట్టి మనుషుని ప్రతిరూపము, మనుషుని రూపం కలిగిన మీరు నేను మనం దేవుని పోలికలు కలిగిన వారుగా ఉండాలి. నా పిల్లలు, నాకు 3 పిల్లలు అండి, ఇప్పుడు నా 2 కూతురు షైల రోజ్, నా పెద్ద కుమారుడు ఎలైజా, ఆఖరి చిన్నోడు అనమాట, 3 సంవత్సరాలు అవబోతుంది ఈ 19వ తారీఖుకి ఆయనకి పూర్తి అవబోతుంది. ఆయన వీళ్ళు 3 ఎవరిలాగుంటారు, నాలాగుంటారు, నా భార్యలాగుంటారు. అయితే కొన్నిసార్లు మేనమామ పోలికలు వస్తుంటాయి, మేనత్తులు పోలికలు వస్తాయి, మా తల్లిదండ్రులు పోలికలు రావచ్చు. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, మా పితృలో నుంచి వాళ్ళకి వస్తాయి అన్నమాట. నేను ఎంతవరకు చదివానో నాకన్నా గొప్పగా అవ్వాలనేది ఆశ, నా ఆశ. అదేలాగానే దేవుళ్ళో నుంచి మనం వచ్చాము, దేవుని రూపముని కలిగిన మనము ఎలాగుండాలి, సైతానులకు బ్రతకడం కాదు, ఇష్టం వచ్చిన జీవితం బ్రతకడం కాదు, మనము దేవుని యొక్క ప్రతిరూపం కలిగిన వారిగా మారిపోవాలి. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు సర్వవ్యాపి, కాబట్టి ఎక్కడున్నా కూడా మనం పరిశుద్ధులుగా బ్రతకాలి. దేవుడు తన ఆలయంని ప్రేమిస్తున్నాడు, దేవుడు తన మందిరముని ప్రేమిస్తున్నాడు. బెరకాని అద్భుతమైన మందిరం దేవుడిచ్చాడు. ఒకవేళ మీరు ఏ సంఘానికి వెళ్ళిపోతే ఆ మందిరానికి రండి, లేకపోతే మీ సొంత సంఘాలకి వెళ్ళండి, మీ సంఘాలు విడిచిపెట్టి రావద్దండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే దేవునికి ఆలయం అనేది చాలా ప్రత్యేకమైనది, యేసు యొక్క పునరుత్థానం ద్వారా ప్రారంభించబడి స్థాపించబడింది దేవుని యొక్క సంఘము. ఆది అపోస్తలు వాళ్ళు కలిసి దేవుని మందిరంలో వారు కూడి వారు దేవుణ్ణి ఆరాధించారు. ఈరోజు కరోనా వచ్చిందని కొంతకాలం మూసేసిన దేవుని మందిరాన్ని ఎవరు మూయలేదు, ప్రతి ఇల్లు దేవుని మందిరంగా కరోనా టైంలో మార్చబడింది ఈరోజు. హల్లెలూయా. ప్రతి మొబైల్ ద్వారా, ప్రతి ఒక్క సెల్ ఫోన్ ద్వారా, ప్రతి ఒక్క ల్యాప్టాప్ ద్వారా, టీవీ ద్వారా ఈరోజు ప్రపంచం అంతా కూడా దేవుణ్ణి ఆరాధకులుగా మార్చబడి ఉన్నామండి. ఎంత అద్భుతం, ఆలోచించండి. ఎవరు ఎలాగున్నారో తెలియదు కానీ సంఘం అనేది ఒక బిల్డింగ్ కాదు, సంఘం అనేది ఒక 4 మూలలు కాదు, సంఘం అనేది దేవుని యొక్క ప్రసన్నత. యూట్యూబ్లో చూడే వీడియో కాదు అది, యూట్యూబ్లో వీడియో చూడడానికి కూర్చోవద్దండి, మెసేజ్లు వినడానికి కూర్చోవద్దండి. యూట్యూబ్లో మీరు చూసినప్పుడు దేవుని ఆరాధికులుగా ఆరాధనలో, యూట్యూబ్ ఆరాధనలో పాల్పొందుతున్నాను చెప్పాలి కానీ యూట్యూబ్ వీడియో చూశాను పాస్టర్ గారు అని చెప్పొద్దండి. దేవునికి స్తోత్రం కలడగాక. తల్లిలారా, తండ్రులారా, మీ బిడ్డలు ఏం చేయొద్దండి,
కోపం రేపొద్దండి. ఆ సొలొమోను మహారాజు ఆ యొక్క సామెత గ్రంథంలో రాస్తూ అంటాడు, ఏం చేయాలి, బాలుడు నడవాల్సిన త్రోవని ఏం చేయాలి, వాడికి నేర్పించకూడదా, నేర్పించకూడదా, సండే స్కూల్ రాకూడదు, ఇక నేర్పించడం. ఈరోజు సండే స్కూల్కి ఎంతమంది బిడ్డలు వస్తున్నారండి, ఎంతమంది యూత్ మీటింగ్ వస్తున్నారు. తల్లిదండ్రులైన వారు మీ బిడ్డలకి బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా ఉన్నారా, లేదంటే రబ్బర్ స్టాంప్ కలిగిన తల్లిదండ్రులుగా ఉన్నారా, ఒకసారి ఆలోచించండి. బాలుడు నడవాల్సిన త్రోమని వాడికి నేర్పము, అప్పుడు పెద్దవాడవగా వాడేమవాడంట, తప్పక వాడు తొట్టిల్లడు అంటున్నాడు అనమాట. ఒక బిడ్డ ఎలాగో నడుస్తాడో అలాగనే దేవుని బిడ్డలారా, ఒక తల్లిదండ్రులైన వారు నీ బిడ్డల్ని ఎలాగో నడవాలనేది మీరు నేర్పించాలి, నేర్పించాలి. పిల్లలకి తెలియదండి, నేర్పించుకోవాలి. అమ్మా ఇలాగా, అయ్యా ఇలాగా నేర్పించాలి. దేవుని బిడ్డలారా, నేర్పించినప్పుడు జాగ్రత్తగా నేర్పించాలి. పిల్లలైన వారు మీ తల్లిదండ్రులకు ఏం చేయాలి, లోబడి ఉండమని బైబిల్ చెప్తుంది. నీ తల్లిదండ్రులకు లోబడాలి, నీ తల్లిదండ్రుల్ని సన్మానించమని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ వ్యవస్థ, కుటుంబం అనే వ్యవస్థ దేవుడు అధికంగా ప్రేమించే వ్యవస్థ అండి. భూమిలో ఎలా కుటుంబాలుగా ఉన్నాయో పరలోకంలో కూడా మన కుటుంబాలుగా కూర్చుంటాం, కులాలుగా కూర్చోమండి, కుటుంబాలుగా కూర్చుంటాం. దేవునికి స్తోత్రం కలుగునిగాక. మన భారతదేశంలో ఈ గజ్జి పిచ్చి అనమాట, వేరెక్కడ లేదు. మిగతా దేశాలు ఏంటంటే వాడు చదువుకున్నాడు, వీడు చదువులేనుడు అంతే, వాడు ధనవంతుడు, వీడు పేదోడు. అయితే మన భారతదేశంలో వీధికి ఇంటికి ఒక్కొక్క రకంగా ప్రజలు తయారైపోయారండి. అలా విడదీశారు, ఒకడేమో తల అంటాడు, ఇంకోటేమో కాలు అంటాడు, ఇంకోటేమో పాదం అంటారు. అసలు బాగా ఆలోచించి చూడండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ నేను ఏ శైలిలో నుంచి వచ్చాను, నేను ఎప్పుడు నీ తలని, దేవునికి స్తోత్రంగా కలను గాక. నేను మిమ్మల్ని తలగా చేశాను కానీ తోకగా చేయలేదు, నిన్ను పైవాడుగా ఉంచాను. కానీ నువ్వు బైబిల్ నమ్మినట్లు అయితే నీ జీవితంలో ఈ యొక్క మైండ్ మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. ఎవడో వచ్చి నీ తోకంటే తోక అయిపోతావా, ఒరే బుద్ధులేనుడా, బైబిల్ చెప్తుంది నన్ను దేవుడు ఏం చేశాడు, కిరీటంగా పెట్టాడు. దేవుడు నన్ను రాజుల యాజక గుంపులను కూర్చోబెట్టాడు, నన్ను శ్రేష్టమైన వాడిగా దేవుడు ఎంచుకున్నాడు. మనుషుడిచ్చే బిరుదులు కాదు, మనుషుడిచ్చే పేర్లు కాదు మనకి, మనం యేసులో నుంచి వచ్చిన వారిని, ఏసే రక్తము చేత కడగబడిన వారిని, ఏసే రాజ్యములో పరిభాగస్థులమై మనం ఉన్నామనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, మనుషుని రూపం లోకంలో అన్నిటికన్నా విలువైంది తెలుసా, మనిషి అనమాట. అన్నిటికన్నా విలువైంది ఎందుకు తెలుసా, మనం దేవుని రూపంలో కలిగి ఉన్నాం. ఒకడు పరలోకములోకి వెళ్ళాలంటే ఏమిగా పుట్టాలి, కుక్కగా కాదు, కోడిగా కాదు, పక్షిగా కాదు. నువ్వు పుడితే నీకు నీ ఆత్మల మాయమైపోద్ది. అయితే నువ్వు పరలోక రాజ్యముని, జీవం కలిగిన దేవుణ్ణి నువ్వు చూడాలి అన్నట్లయితే ఏమిగా పుట్టాలి, మనుషుడుగా పుట్టాలి. కాబట్టి మనము చాలా గొప్ప వాళ్ళమే. దేవునికి స్తోత్రం కలుగునిగాక. చెట్ల పైగా దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. రెండో ముఖం ఏంటి, సింహపు ముఖము. సింహపు ముఖము చెప్పండి, ఏం చెప్పు, ఏం ముఖము, మొట్టమొదటి ముఖం ఏంటి, మనముఖము. హల్లెలూయా, మానవుని ముఖము. రెండోది ఏంటి, సింహపు ముఖము. ఈ సింహం ఎలాంటిది, సింహం ఎవరు అనే ఆలోచిద్దామండి. సింహము అడవికి రాజు, వెరీ సింపుల్. అడవికి రాజు, సింహము కన్నా చాలా పెద్ద ప్రాణులు ఉన్నాయండి. ఏనుగు ఉందండి, సింహము కన్నా పొడవైంది జిరాఫ్ ఉందండి, సింహము కన్నా భయంకరమైనవి ఆ యొక్క ఎలుగుబంట్లు, ఇలాంటి భయంకరమైన జంతువులు ఉన్నాయి. నక్కలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, తేలులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి. అసలు కుడితే ఒక క్షణములో పాయిజన్ అయిపోయి సచ్చిపోయి అంత పురుగులు కూడా ఉన్నాయన్నమాట, స్పైడర్స్ ఉన్నాయి. అయితే సింహం ఎందుకు రాజయ్యాడు అనే ప్రశ్న నాకు, ఎందుకు రాజయ్యాడు. బైబిల్ గ్రంథం కూడా సింహముని చూసి సింహం యొక్క విలువల గురించి రాస్తూ వస్తున్నాడు. యాకోబు ఆదికాండం 49వ అధ్యాయంలో యూదాని యాకోబు పిలిచి ఏమంటున్నాడు, యూదాతో అంటున్నాడు, ఏంటి యూదా, నువ్వెవరు, నువ్వెవరివి, నువ్వు ఒక సింహమవి, నువ్వు ఒక సింహపు గుంపుకు చెందిన వాడివి. యూదా గోత్రము ఒక సింహపు గోత్రం అనమాట. ఆ గోత్రములో నుంచి యేసు ప్రభు ఒక యూదా గోత్రపు సింహము అని ఎవరిని పిలుస్తాం, మనము యేసు ప్రభుని పిలుస్తాం అనమాట. సింహం అనేది చాలా విలువైంది. నాకు లయన్ అంటే చాలా ఇష్టమైన ప్రాణి. అప్పుడప్పుడు నా యొక్క స్క్రీన్ సర్వర్లో లయన్ ఫోటో పెట్టుకుంటాను, అది గజ్జి చాలా స్టైల్గా ఉంటే. అప్పుడప్పుడు నేను నా కొడుకు సింహంలా కూడా ఆడుకుంటాను. వాడు 3 సంవత్సరాలు కదండి,
అది ఒక సింహంలాగా ఆడుకుంటాం. ఎందుకంటే మనం ఒక సింహపు ఐడెంటిటీ మనలో ఉండాలి. ఒకవేళ ఏనుగు దగ్గర వెళ్ళి ఒక సింహం దగ్గర వెళ్ళి సింహం ఏనుగును చూస్తే ఎలా చూస్తుంది తెలుసా? మంచి పెద్ద మాంసం, పెద్ద పెద్ద తొడలు, పెద్ద పెద్ద కండలు ఉన్నాయి, దాన్ని కరిగితే తింటే బో సూపర్గా ఉంటుంది అనుకుంటుంది. కానీ అయ్యబాబు నాకన్నా బలవంతమైంది, నాకన్నా దానికి పెద్దగా ఆ ముఖం ఉంది, అవన్నీ ఆలోచించదాని సింహం. సింహం ఒక వ్యక్తిని, ఒక స్థలముని, ఒక వ్యక్తిని ఎవరైనా చూస్తే సింహం ఏం చేస్తుంది తెలుసా? సింహం దాన్ని ఒక తినే ఒక విషయంగా చూస్తుంది అన్నమాట. సింహం ఒక మంచి లీడర్. సింహము మంచి లీడర్. ఒకవేళ మీకు నాలుగు ముఖాలు ఉంటే మొట్టమొదటి ముఖము మనుషుని ముఖంగా ఉండాలి. రెండో ముఖం ఏమై ఉండాలి? ఏ ముఖమై ఉండాలి? మీ ముఖము గట్టిగా చెప్పాలండి. నోరుండే అందరికీ, నోరు లేని వాళ్ళందరూ నోరు మూసుకొని కూర్చోండి. నోరుండే వాళ్ళు దయచేసి ఆ అని పలకరించండి, పలకరించండి, మాట్లాడండి. ఏ ముఖం? రెండో ముఖము సింహపు ముఖము. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు సింహపు రూపం కలిగినట్లయితే నువ్వు దేన్ని చూసి కూడా భయపడకూడదు. యేసు ప్రభు చెప్పాడు భయపడకము అన్నాడు, ఎన్నోసార్లు అన్నాడు బైబిల్ గ్రంథంలో. భయపడకమని 360 సార్లు రాశారంట అండి, భయపడద్దు అని. భయము వద్దు అంటున్నాడు దేవుడు. సింహం ఎప్పుడు భయపడదు. సింహము విశ్వాసం, యొక్క విశ్వాసం ఉన్న దగ్గర భయం ఉండదు, భయం ఉన్న దగ్గర ఏముండదు, విశ్వాసం ఉండదు. ఏనుగుని సింహం చూస్తే ఒక బోధులాగా చూస్తుంది, కానీ ఎలుగుబంటిని సింహం చూస్తే ఆ మంచి మాంసరానుకుంటుంది, కానీ దానికి దానికన్నా మించిన శక్తి అది ఎప్పుడు కూడా ఆలోచించదు. అన్ని జంతువులు ఒకలాగా ఆలోచిస్తే సింహం డిఫరెంట్గా ఆలోచిస్తుంది అండి. అది దాని యొక్క నాయకత్వం, ఒక లక్షణం. గుడ్డవాళ్ళందరూ ఒకలాగా ఆలోచిస్తే రాజులగా ఆలోచించాలి, డిఫరెంట్గా ఆలోచించాలి, డిఫరెంట్గా ఆలోచించాలి. వాడే నాయకుడు, లేకపోతే మీరు అయిపోయినట్టుగానే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేకపోతే గజ్జుకుక్కలాగా రస్తా ఉంటారు కొన్నిసార్లు మనల్ని. అలాంటి వాళ్ళు అస్సలు పట్టించుకోకూడదు మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సింహం ఎలాగ ఆలోచిస్తుంది? డిఫరెంట్గా ఆలోచించాలి. ఇప్పుడు బాగా ఆలోచించండి, ఇంకా కొంచెం లోతుగా వెళ్దామండి. ఈ రాత్రి మిమ్మల్ని ఉతికారేస్తానండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సింహము డిఫరెంట్గా ఆలోచిస్తుంది అండి. మీరు కూడా డిఫరెంట్గా ఆలోచించాలి. మీ క్లాసులో 10 మంది ఉంటే నువ్వు రాజుగా బ్రతకాలంటే, నువ్వు రాణిగా బ్రతకాలంటే నువ్వు డిఫరెంట్గా ఆలోచించాలి. ఐజాక్ న్యూటన్, అందరు యాపిల్ కింద పడితే యాపిల్ పడిపోయింది రారా అని చెప్పి ఏం చేస్తారు? కొనుక్కొని ఉంటే ఐజాక్ న్యూటన్ అంటాడు, ఎందుకు యాపిల్ పైకి వెళ్ళలేదు, లెఫ్ట్కి వెళ్ళలేదు, రైట్కి వెళ్ళలేదు, అసలు తిరగలేదు, అక్కడే తిరగలేదు, జుర్రం తిరగలేదు, ఎందుకు నేల మీద పడింది అని ఆలోచించాడు. అందుకని ఆయన కింగ్ అయ్యాడు అండి. సైన్స్గా కింగ్ అండి ఆయన. గ్రావిటీ అనే ఫోర్స్, గ్రావిటీ అనే ఫోర్స్ ఎందుకు భూమి మీదనే పడాలి అనే ఆలోచన. ఒక నువ్వు ఒక సింహంలా ఉండాలంటే నువ్వు ప్రశ్నించేవాడుగా ఉండాలి. నువ్వు ప్రశ్నించాలి. బైబిల్ని ప్రశ్నించినప్పుడే మీరు స్కాలర్స్ అవుతారండి. బైబిల్ని ప్రశ్నించాలి. దేవుడు ఎందుకు దావీదు యెహోవా నా కాపరి అన్నాడు? వై? బికాస్ హీఈస్ అ వెరీ యూనిక్ పర్సన్. ఆలోచించాలి. ఎందుకు దేవుడు యూదా గోత్రపు సింహము అన్నాడు? ఆలోచించాలి, ప్రశ్నించాలి. అప్పుడు బైబిల్ ఉండే మర్మాలని దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఏదో చదువుకుంటూ పోతుంటే నువ్వు లయన్ కాదు. నువ్వు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లయన్కి ఉండే నాయకత్వం లక్షణం ఏం తెలుసా? తనకు బలం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు బలం ఉందా, బలహీనత ఉందా? మీకు బలం ఉందా, బలహీనత ఉందా? బలంగా ఉండాలి ఈ భూమిలో అండి. కొడితే అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని రౌడీగా తిరగద్దండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన మైండ్ అంత షార్ప్గా ఉండాలండి. బలమైనదిగా ఉంది సింహము. సింహము ఒక నా యొక్క ఆలోచన విధానము చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అందుకని యేసు ప్రభుని సింహంతో పోల్చారు. యేసు ప్రభుని అంట కొంతమంది వచ్చేసి యూదులు అంటారంట, అయ్యా మిమ్మల్ని రాజుగా చేస్తాం ఇలా రండి అంటే రే పోరా అన్నాడు. ఎందుకు దాటి వెళ్ళిపోయాడంట. రే మూర్ఖులారా, ఒక రాజు రాజుగా ఎవడు చేయలేడు, కానీ నేను పుట్టుక నుంచి రాజుని, నేను ఆది అనాదిలో నుంచి నేను రాజుని. సింహాన్ని ఎవరన్నా వచ్చి సింహం గారు మీరే మాకు రాజుగా ఉండి అంటే ఏమో తెలుసా, దిమ్మ తిరిగిపోతే సింహానికి. దాని దగ్గర వచ్చి మాట్లాడగలడు ఎవడన్నా వచ్చి? సింహము మేము మిమ్మల్ని రాజుగా చేస్తామంటే మామూలుగా ఉంటుందా?
మన 5 సంవత్సరాలకి ఒక సీఎం గారు, 5 సంవత్సరాలకు ఎమ్మెల్యే, 5 సంవత్సరాలకు వీళ్ళని వాళ్ళని ఎన్నుకుంటాం. అలాంటిది కాదు సింహం. సింహము పిల్లలు ఏనుగుడే చేస్తూ ఉంటారండి. ఇంకా అసలు అడవిలో ఇంక వేరే ఒకటి రావడానికి లేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. సింహం పుట్టుక నుంచి రాదండి, వచ్చిన తర్వాత ఎలక్షన్ నిలబడి ఇలాగెలాగని గెలిచేది కాదండి. మన పిల్లలు అలాగ ఉండాలండి, మీరు అలాగ ఉండాలండి. మీరు రాజులాంటి బ్రతుకు బ్రతకాలి కానీ వేషధారణమైన బ్రతుకులు కాదండి. యు నీడ్ టు లివ్ లైక్ ఎ కింగ్, యు నీడ్ టు లివ్ లైక్ ఎ లయన్. క్రైస్తవుడు అంటే ఒక సింహం అండి. మిమ్మల్ని చూస్తే ఎలాంటి జంతువు కూడా భయపడాలి. ఈరోజు ఈరోజు అందరు క్రైస్తవులు చూసి ఎందుకు భయపడుతున్నారు తెలుసా? 4 ఎద్దులు ఉన్నాయంటండి. ఈ 4 ఒక ఎద్దు ఇలాగ నిలబడిందంట, ఇంకొక ఎద్దు ఇలాగ నిలబడిందంట, ఇంకొక ఎద్దు స్టేట్ ఇంకొక ఎద్దు ఇలా నిలబడితే ఈ గమ్యం ఎక్కడన్నా వెళ్తుంది ఎద్దులకి? ఈరోజు క్రైస్తవ విధానం అలాగైపోయిందండి, క్రైస్తవ నాయకత్వం అలాగైపోయింది. ఈరోజు ఒక్కొక్క సంఘం ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్ళిపోవడం చేత ఏమవుతుంది? అసలైన గమ్యానికి మనము నిలబడలేని స్థితిలో ఉన్నాం. యేసులో మనం ఏక శరీరం కలిగి ఉన్నాము కాబట్టి సింహపు గోత్రాన్ని కలిగి ఉన్నాం. సింహము ఎప్పుడు కూడా గొప్పదండి. ఎవరు సింహాన్ని గొప్ప చేయలేరు. ఎవరు మీకు వచ్చి చప్పట్లు కొడితే గొప్ప వాళ్ళు కాదు, స్టేజ్లు ఇస్తే గొప్ప వాళ్ళు కాదు. ఏసై స్టేజ్ అవసరంలా, ఏసై నడిస్తే తమిళ్లో చాలా బాగుంటుంది, అవర్ నడుందాలు ఊరుగోలు అవర్ వా ఒక ఏమంటారు స్ట్రైక్ అనమాట. ఏసై కూర్చుంటే అక్కడ స్ట్రైక్ అయిపోవాలి, ఆయన నడిస్తే పాదయాత్ర అయిపోవాలన్నమాట. మన సీఎం గారు పాదయాత్ర గురించి మీరు విన్నారు కదా, ఆయనలాగా ఎంతమంది అంటే మామూలు కాదండి, కొన్ని వేల మంది ఆయన యేసు ప్రభు వెనక్కి వెళ్ళిపోయేవారు. ఆయన కూర్చుంటే 5,000 మంది పురుషులు స్త్రీలు పిల్లలు కూర్చునేవారంట. అదండి సింహం అంటే. మీరు అలాగ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సింహంలో ఉన్నంత క్వాలిటీ ఏంటంటే బోల్నెస్ అండి, ధైర్యం అండి. పేతురు అప్పటి వరకు పిరికోడుగా యేసు ఎవరో నాకు తెలియదని చెప్పిన పేతురు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఏమని నిలబడాడు? ఒక సింహంలాగా నిలబడి మీరు హింసించిన యేసుని నేను ప్రకటించడానికి వచ్చాను అన్నాడు. మీరు చెప్పగలుగుతున్నారా ఈరోజు నేను ఏసే బిడ్డనని మీ గ్రామంలో చెప్పగలుగుతున్నారా? మీరు ఏసే బిడ్డనని నీ కుటుంబానికి చెప్పగలుగుతున్నారా? మీరు నేను ఏసే బిడ్డనని బాప్టిజం పొంది నీ సంఘములను సాక్ష్యం ఇవ్వగలుగుతున్నా? ఒకసారి ఆలోచించుడు. బోల్డ్నెస్, సింహానికి బోల్డ్నెస్ ఉంటుందండి. బోల్డ్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సింహం ఎప్పుడు కుక్కలతో నడవదండి. సింహం ఎప్పుడు కుక్కలతో నడవదు. మనుషుని భోజనమును కుక్కలకి వేయకుమని యేసు ప్రభు చెప్పాడు. సమేరియా అస్తి అన్నది, అయ్యా కుక్కలం మేము, అయినా మమ్మల్ని కనికరించమన్నప్పుడు యేసు ప్రభు ఆవిడ యొక్క విశ్వాసం కనపరిచాడు. లేదన్నట్లే, బట్ వీఆర్ లయన్స్. మన సింహంలాగా బ్రతకాలి, సింహంలాగా నడవాలి. కుక్కలతో పిల్లలతో నడుస్తూ ఉంటే నీ బ్రతుకేమైపోతావు? ఒకసారి ఆలోచించుడు. నీ స్కూల్కి వెళ్తున్నావు, జ్ఞానులతో కూర్చోని జ్ఞానం కలిగిన వాళ్ళతో చదవాలి, అంతేగాని పనికి మానవుడుతో తిరిగిపోద్దాంతో పోకిరి శాస్త్రాలు చేసేవాడితో కూర్చొని తాగుబోతుడితో సిగరెట్ తాగేవాడు ఇతర వీధుల్లో తిరిగేవాడితో కూర్చుంటే ఎలాంటి బ్రతుకు వస్తుంది? నీకు ఒకసారి ఆలోచించాడు. నీ కాలేజ్ నీ స్కూల్లో నీ ఫ్రెండ్స్ ఎలాగున్నారో దాన్ని బట్టి నీ బ్రతుకు అయిపోద్దండి. నువ్వు పాస్ అవ్వాలంటే మంచి బ్రిలియంట్ అయిన స్టూడెంట్స్తో ఫ్రెండ్షిప్ చేయాలి. నీకన్నా తెలివైన వాళ్ళతో ఉంటే తెలివి వస్తుంది, తెలివి తక్కువతో కూర్చుంటే నీకు బుర్రసలా పనిచేయ. దేవుడికి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. మనంటే ఒక ఆయన కూర్చొని ఎగ్జామ్ అంట, రాత్రంతా బుక్ తీసుకెళ్ళి రుద్దుకుంటున్నాడండి. ఏ రా చేసుకుంటున్నామంటే అంత రుద్దు చేసుకుంటున్నాం లోపలికి వెళ్ళిపోతుంది అన్నాడండి. ఏమి వెళ్తావు, ఫెయిల్ అయిపోతావు అన్నాడంట. ఇలా బుక్ రుద్దడం చేత రాదు, బుక్ చదవాలి, ప్రాక్టీస్ చేయాలి, ట్రై చేయాలి, అటెంప్ట్ చేయాలి. ఫెయిల్ అయినా పర్వాలేదు, ధైర్యంతో ముందుకు వెళ్ళు. జ్ఞానులతో కూర్చో, కుక్కలతో కాదండి. సింహం ఎప్పుడు కుక్కలతో కూర్చోదు, కుక్కలతో నడవదు, కుక్కలతో మాట్లాడదు. సింహము సింహంలాగా ఉంటుంది కానీ పిల్లిలాగా ఉండదు అండి. పెళ్ళికి సింహానికి పెద్ద తేడా ఉండదు. అడవి పిల్లికి కూర్చొస్తే పెద్దగా ఉంటుంది, ఏదగా పెద్దగా ఉంటుంది. అయినను సింహం వాటిలో కలవదండి, పిల్లితో కలవదు, లేకపోతే ఏనుగులతో కలవదు, ఇతర ఇతర యానిమల్స్ ఇతర జంతువులతో అది ఏం చేయదు, కలవదు. అది 100 పులులైనా 100 పులులు కలిసే వెళ్తాయండి. 100 పులులైనా 100 పులులు కలిసే వెళ్తాయి. ఈరోజు సంఘము కూడా కలిసి నిలబడాలి, కలిసి నిలబడాలి. మీరు 10 మంది సంఘ విశ్వాసులైనా 100 మంది సంఘ విశ్వాసులైనా మీ దైవ జనులతో ఏం చేయాలి?
కలిసి నిలబడాలి. మీరు సింహాలు, మీరు పిల్లలు కాదు, కోడలు కాదు, అటు ఇటు గంతులు వేస్తే నక్కలు కాదు. మీరు సింహం చూస్తే ఒక ధైర్యం, సింహం చూస్తే ఒక గొప్పతనం అన్నమాట. ఆ గొప్పతనం మనలో, ఆ ఫీలింగ్ రావాలా మనలో? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సింహం ఎప్పుడు కూడా అండి సచ్చిన శవాల్ని తిందండి, వేరేది కొరికేస్తే తిన్నండి. సింహమే వేటాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దోచుకొని మోసం చేసి వచ్చేది మనకు వద్దయ్యా, మనం కష్టపడి సంపాదిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సింహం, ఆడసింహం, మగ సింహం, ఇది పెద్ద స్టోరీ అండి. ఇది చెప్పడానికి కొన్ని గంటల సేపు అయినా వాకింగ్ చెప్పగలను, సింపుల్గా ముగిస్తాను. ఆడసింహము వేటాడుతుంది, మగ సింహము తన టెరిటోరీని, తన ఇంటిని, తన బిడ్డల్ని కాపాడుతుందండి. ఇది తనకు గొప్పతనం అన్నమాట. భార్య ఏం చేస్తుంది? వెళ్ళి యుద్ధానికి వెళ్తుంది, వెళ్ళి వేటాడి మంచి జంతువుని తీసుకొచ్చి ఎగురికి పెడతా తెలుసా? మొట్టమొదటి భాగం భర్తకేస్తుంది అండి. ఫస్ట్ పీస్ అండి, నెక్ అనమాట, కరెక్ట్ నెక్ వేస్తుంది. భర్త తిన్న తర్వాత భార్య తింటుంది, ఆ తర్వాత పిల్లలందరూ తింటారు. తిని ఏం చేస్తుంది అంటే మిగతా జంతువులకి, వేటాడలేని కొన్ని జంతువులు కంట విడిచిపెడతా, ఎన్ని వచ్చి తినేసి వెళ్ళిపోతా ఉంటాయండి హ్యాపీగా. అందుకని రాజు అయిపోయింది. ఇలా ఉండేవాళ్ళు రాజులు, ఇలా కాదు ఉండేది. ఇలా ఉంటే నువ్వు రాజు కాదయ్యా, నువ్వు దరిద్రుడివి. బైబిల్ చెప్తుంది నేను నేనేం చేస్తాను, పైకే పెడతానన్నాడు. నువ్వు ఎందుకు కిందకు వెళ్ళిపోతున్నావు? దేవుని రాజ్యంలో విత్తే వ్యక్తిగా ఉండాలి. పేదలకి కనికరించు వాడు యెహోవాకు అప్పిస్తానన్నాడు. ఎందుకు ఇవ్వలేకపోతున్నావు నువ్వు? నీకన్నా భయంకరమైన ఉన్నారు. ఒక పూట భోజనము ఇతరులకు పెట్టచ్చు కదా, అది నీకు ఆశీర్వాదం కదా. పెట్టాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క సింహము తనకు ఒక టెరిటరీ ఉంటుంది అనమాట. ఆ టెరిటరీలో ఏ జంతువు రాదండి, ఎందుకంటే అది రాజు కోట. ఆ కోటకి గోడలు ఉండవు, ఆ కోటకి ఏముండవు. కానీ దాని దగ్గర రావాలంటే మిగతా జంతువులకి ఏమవుతుంది? దడ వచ్చేస్తుంది అండి. దడ దగ్గడగడగడ గుండు కొట్టేసుకోవాల్సిందే. నీ ఇంటిని అలా కాపాడుకో అయ్యా, నీ పిల్లల్ని అలా కాపాడుకో అయ్యా, నీ భార్యను అలా కాపాడుకో, నీ కుమార్తెలు కుమార్తెల్ని కుమారుని అలా కాపాడుకో. యూ నీడ్ టు హ్యావ్ ఎ టెరిటరీ. హద్దులు ఉండాలి, బౌండరీస్ ఉండాలి.